హైదరాబాద్ నుండి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు నిత్యావసర రేట్లు తగ్గిస్తాము, కరెంటు బిల్లులు తగ్గిస్తాము, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని ఎన్నో హామీలు ఇచ్చిన ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకపోగా నమ్మి ఓట్లేసి గెలిపించిన వాడే నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ పెంచారు అధికారంలో రాగానే, 7 సార్లు కరెంటు స్లాబులు మార్చి కరెంటు బిల్లులు పెంచారు. 3000 కోట్లు పైన 3 సంవత్సరాల్లో కరెంటు బిల్లుల మీద ఎక్కువ వసూలు చేశారు పేదల దగ్గర. అట్లాగే నిత్యావసర సరుకు రేట్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడు నూనె కేజీ 35 రూపాయలు. మాకు స్పీకర్ వైపు దగ్గర